శుభోదయం నైన్టీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇయాల్టి రచ్చగొండ కార్యక్రమానికి స్వాగతం ముందుగా పేపర్లోకి వెళ్లే ముందు నిన్న ఒక తల్లి గురించి మనం మాట్లాడుకుందాం రోడ్డుపై మహిళ ప్రసవం బిడ్డ మృతి సర్కారు దవాఖానకు వంద మీటర్ల దూరంలో తెలంగాణలో జరిగింది ఇది మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం బాలాజీ నగర్లో ఈ సంఘటన జరిగింది నిన్న మనం చెప్పుకున్నాం ఆ తల్లి అంతా బాధపడి ఉంటుంది ఆ హాస్పిటల్ దగ్గరికి వస్తే ఎవరూ పట్టించుకోలేదంట కోతవేటు దూరం వంద మీటర్ల దూరంలోనే సర్కారు దవాఖానాకు వంద మీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరిగింది కానీ ఈరోజుకి సర్కారు స్పందించిన దాఖలాలు ఏమంటే అందరూ బిజీగా ఉన్నారు నాగార్జున సాగర్లో ఎవరిని నిలబెట్టాలి ఆడెవడ నిలబెట్టాలి ఈడెవరిని నిలబెట్టాలి కానీ ప్రజల్ని ఎవరు పట్టించుకోవటం పేరుకు మాత్రం చెప్తారు నాలుగైదు అంబులెన్సులు పెడుతున్నాం ఫోన్ చేయగానే వచ్చేస్తాయి మీకు అరి అరిచేతిలో ఐటి పొండ్లాగా మీకు సర్కార్ దవాఖాన వైద్యం అట్లా ఉంటుంది అది ఇదని చెప్తారు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది మనం అనుకుంటాం దేవతలు వాళ్ళంతా వైద్యనారాయణ హరి అక్కడ పనిచేసే వాళ్ళంతా ప్రజల కోసమే పనిచేస్తున్నారు మనం అనుకుంటాం కానీ ఆ సంఘటనలు ఎక్కడ కూడా జరగటలా మళ్ళీ మొదటికి వచ్చింది ఆ మధ్య బాగున్నారు అందరూ అనుకున్నావా మళ్ళీ మొదటికి వచ్చింది నిన్న మనం ఈ వార్త రచ్చవండ్లో చదువుకున్నాం చదువుకుని చాలా బాధపడ్డాం గవర్నమెంట్ కూడా చెప్పాము ఈ సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడండి సార్ అని చెప్పి అసలు అక్కడ ఏం మనం ఫోటోలే చూసాం పేపర్లో ఒక తమ్ముడు వీడియో పంపించాడు అసలు ఏం జరిగింది అక్కడ మొత్తం ఒక వీడియో పంపించాడు ఒకసారి పార్టీ చూడండి మీరు కూడా ఇది మన బాలాజీ నగర్ జవహర్ నగర్ ఇది టీవీ బ్యాక్ సైడ్ కల్లీ ఇది ఈ అమ్ ఈ అమ్మ ఈడ హాస్పిటల్కి వచ్చింది జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ వన్ అవర్ నుంచి ఎవరు పట్టుకుంటారు పట్టించుకున్నట్టు వాడు ఇవ్వడే లేడు అసలు ఈమెకు డెలివరీ కూడా అయిపోయింది బాబు పాప బాబు పుట్టిండు బాబు కూడా చనిపోయాడు ఇక్కడ నుంచి జస్ట్ చూపిస్తున్నా ఈ గల్లీ ఇది మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్కడు గతి లేడు ఇది పరిస్థితి మన బాలాజీ నగర్ జవహర్ నగర్ పరిస్థితి ఇది బాబు చనిపోయాడు ఆమె సృహలో ఉన్నది కాకపోతే మాట్లాడతలేదు ఏం చేస్తలేదు కనీసం ఎవరైనా పట్టించుకునే లేడు ఇక్కడ ఇది మనము ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాడు కనిపిస్తుంది కదా ఇది హాస్పిటల్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే అక్కడ రెస్పాన్స్ లేదు ఇక్కడ ఈ ఇంత పెద్ద హాస్పిటల్ ఎమర్జెన్సీ సర్వీసు అలాంటి ఇలాంటి ఏదేదో పెద్ద పెద్ద రాసి పెట్టేది అంతేగాని పనికి వచ్చేది ఒక్కటి లేదు మొత్తం లాక్స్ ఈ అమ్మ మండే మండే ఏమో ప్రెగ్నెన్సీకి గురించి దీని గురించి వస్తారట నాకు కూడా అంత ఐడియా లేదు దాని గురించి చెకప్కి వచ్చింది దారిలో కింద పడింది దారిలోనే ప్రెగ్నెంట్ అయి పడి పడిపోయింది డెలివరీ అయిపోయింది బాబు చనిపోయాడు ఇక్కడికి వస్తే ఈ ఎమర్జెన్సీ ఎంట్రీ అంట జస్ట్ బోర్డుకే మాత్రం ఇక్కడ చూసుకోండి మీరు ఇది ఎమర్జెన్సీ ఎంట్రీ అది త్రీ ఇంకా టూ ఉంటాయి అంట ఇది ఇది మన బాలాజీ నగర్ బతుకు దీంకో పెద్ద పెద్ద పేర్లు పెద్ద పెద్ద బంగ్లాలు ఇగో మన కేటీఆర్ సార్ అందరు ఫొటోస్ ఉన్నాయి ఈ డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్ ఏం చెప్తున్నాడు డాక్టర్ లేరు నేను ఎట్లా తీసుకొప్పాలన్నా అంట ఇగో రెండు అంబులెన్స్ రెడీ చూసుకోండి మొత్తం చూడండి వీలైనంత వరకు షేర్ చేయండి ఎందుకంటే దీని గురించి కొంచెం అందరికి తెలవాలి నెక్స్ట్ ఇలాంటి పరిస్థితి రావద్దు ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను మీకు అందరికీ చెప్తున్నాను వేరే ఉద్దేశం లేదు ఎవరికించపల్సిన దానికి దీనికి ఏం లేదు కాకపోతే మన బతుకులు ఇక్కడ ఇలా ఉన్నది జవహర్ నగర్ గ్రామం ఎంసీహెచ్ అంట అదంటా ఇదంట ఏది లేదన్న వేర్లకు ఇగో పెద్ద పెద్ద ఫొటోస్ రెండు అంబులెన్స్లు ఉన్నాయి మన దగ్గర ఒక్కడి కాదు ఏమంటే ఒక్క ఎమర్జెన్సీ సర్వీస్ లేదు ఎవ్వరు లేడు జస్ట్ డ్రైవరే ఉన్నాడు వన్ అవర్ అయింది దానికి వన్ జీరోకి ఫోన్ చేసి వాడు ఈని ఫోన్ చేసుకుని వీడు వాడు ఫోన్ చేసుకుని ఎవ్వరు లేరు అంట మొత్తం ఇగో ఇట్లా ఖాళీ ఉన్నది కాలికి పోయి పట్టించుకునేడే లేడమ్మా ఏం చెప్పాలి ఈ బతుకు అమ్మకొక్కలు బతుకున్న అధ్వానం అయిపోయింది ఇట్ ఉన్నది ఇక మీరే ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే కొంచెం యాక్షన్ చేసుకు యాక్షన్ తీసుకుంటారా ఏం చేస్తారా ఏంది నెక్స్ట్ టైం ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఇక ఎంట్రీ అంట కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ అంట అన్ని పేర్లకేవి దేని పనికి వస్తాడు హలో ఎవ్రీవన్ ఇది మన బాగా కదా ఇది మన పరిస్థితి తమ్ముడు స్పందించి పంపించాడు ఇలాగే మీ ఏరియాలో ఏమున్నా కూడా ప్రాబ్లమ్స్ ఉన్న రచ్చబండకు పంపించండి తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఆడ తమ్ముడు చెప్పినట్టుగా వేటు దూరంలో వంద మీటర్ల దూరంలోనే ఆ తల్లి చూడండి బిడ్డను పోగొట్టుకొని ఇంకా రోడ్డు మీద ఆ విధంగా పడిపోయింది కనీసం వాళ్ళకి తెలియకుండా ఉంటారు చెప్పండి ఉన్న డాక్టర్లకు కానీ ఆ నర్సులకు కానీ అక్కడ పనిచేసే వైద్య సిబ్బందికి వచ్చి ఆ తల్లికి సేవ చేయొచ్చు కదా పేరుకు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్స్లు ప్రజా వైద్యశాలలు అంటారు ఆడ మల్లారెడ్డి గారు సారు కేసీఆర్ సార్ ఫోటోలు రెండు అంబులెన్స్లు ఉన్నాయి మల్లారెడ్డి సార్ కొంచెం చూడండి కేసీఆర్ సార్ మళ్ళా ప్రధానమంత్రి అవుతారులే మీరు అసెంబ్లీకి వస్తే పోగొట్టమే జరిపోతుంది కానీ మీ ఏరియాలో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితి ఒక్కసారి గమనించండి సార్ ఇంకోసారి ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి సార్ ఆ తల్లి ఎవరో కానీ పాపం ఎంత ఇబ్బంది పడిందో ఎంత నరకం పడుంటో చెప్పండి తమ్ముడు ఎంత ఆవేదనకు గురవుతున్నాడు చూడండి కామన్ మ్యాన్ ఆవేదన కరెక్ట్గా చెప్పాడు ఇది మన దుస్థితి పేరుకి పెద్ద పెద్ద ఆ నెలకొచ్చేసరికి ఇంత జీతాలు వీళ్ళకి కానీ ప్రజలకు ఎవరు సరిగ్గా సేవలు చేయటంలా ప్రతి హాస్పిటల్లో ఇదే చచ్చింది మేము అందరికి అందుబాటులో ఉంటాం ప్రజా వైద్యశాలు ప్రజల ముంగిట పాలన ప్రజల ముంగిటికే వైద్యం అంటారు కానీ ఎక్కడ చెప్పండి ఆ తమ్ముడు చెప్తున్నాడు గంట నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు చెప్పి రచ్చబండికి పంపించాడు ఇంకెక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకూడదు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరుకున్నాం ఇంక ఈరోజు ఈనాడు పేపర్కి వెళ్దాం ఈనాడు పేపర్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వార్తలు కూడా చూద్దాం బడ్జెట్కు బిల్లు గండం ఉపాధి బిల్లులు చెల్లించాల్సిందే తదుపరి విచారణ నాటికి ఇచ్చి తీరాలి పాతవి చెల్లించకుండా కొత్తవి ఎలా ఇస్తారు కేంద్రం నుంచి నిధులే రాకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటిని ఎలా చెల్లించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక అంట మరి చూద్దాం అది ఏం జరుగుతుంది ఈ పెండింగ్ బిల్లులకు ఇప్పటికైనా నిధులు విడుదల చేస్తారా లేదా ఇంకోటి తొమ్మిది లక్షల తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షలు దాటిన కరోనా కేసులు ఈ మార్పు చేరిన నాలుగో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంట ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది వందల తొంభై మూడు మందికి పాజిటివ్ కరోనాతో మరో ముగ్గురు మృతి ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ వేగం పుంజుకుంది మార్చి నెల మొదటి వారం వరకు వంద నూట లోపు నమోదైన కేసులు ఇప్పుడు వెయ్యిని తాకుతున్నాయి ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం కేసులు కూడా తొమ్మిది లక్షల మార్కును దాటేశాయంట గత ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల ఎనిమిది వందల యాభై ఒక్క శాంపిల్స్ను పరీక్షించగా తొమ్మిది వందల తొంభై మూడు మందికి పాజిటివ్గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది అది గుర్తుపెట్టుకోండి తొమ్మిది లక్షలు దాటే కరోనా కేసులు ఈ మార్కు చేరిన నాలుగో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ హెడ్లైన్ ఐటెం వేశారు ఆందోళనకరం నుంచి ప్రమాదకర స్థాయి కంట పది జిల్లాల్లో భారీగా యాక్టివ్ కేసుల సంఖ్య అత్యధికం మహారాష్ట్రలోనే పెరుగుతున్న పాజిటివిటీ మహారాష్ట్రలో ఇరవై మూడు శాతం అంట దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్రం హెచ్చరిక కట్టడి ప్రాంతాల ఏర్పాటుకు సూచన నాగపూర్లో ఒక్కరోజే యాభై ఐదు మంది మృతి అంట చూసుకోండి ఇంకా రేపు నేను వ్యాక్సిన్ వేయించుకుంటా ఎన్నికలు పూర్తయితే వ్యాక్సినేషన్ పైనే దృష్టి అంట ఎన్నికలు పూర్తయితే అదిగో జగన్ అన్న చెప్తున్నాడు వ్యాక్సినేషన్పై పూర్తి దృష్టి పెడతాడంట ఎందుకంటే ముందు మనకు కావాల్సింది ఎన్నికలు కదా కదా కడుపు పేదవాడికి నింపే డబ్బులు ఇస్తారు ఇది మనం ప్రాణాలు ఎట్టు పోతే తర్వాత వ్యాక్సినేషన్ ఎవరైనా మిగులు ఉంటే వాళ్ళకి వ్యాక్సినేషన్ వేపిస్తారంట ఏం మనుషులయ్యా మీరు ఎంతసేపు మీ రాజకీయాలకే కానీ ఎన్నికలు అయిపోతాయంటే దాని మీద పూర్తిగా దృష్టి పెడతా అంటే ఏం దృష్టి పెడతారు చెప్పు ఎన్ని కుటుంబాలు పోతాయి ఎన్ని కుటుంబాల్లో వాళ్ళు పెద్ద దిక్కును కోల్పోతారు చెప్పండి కొంచెమైనా ఆలోచించు జగన్ అన్న నీ ఎన్నికలు తగలాడా వెళ్ళిపోయాడు కదా ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ అనుకుంటా ఆయన రిటైర్డ్ అయిపోతాడు ఆయన కాలం అయిపోయింది మీరు అనుకున్నది అయిపోయింది కదా ఆయన కూడా వెళ్ళిపోతున్నారు దరి మీరే అనుకుంటారు దరిద్రం పోయింది అది ఇది పోయింది మాకు అడ్డుదొలిగాడని చెప్పి మరి ఇంకా పాలనపైన దృష్టి పెట్టండి ఇంకా ఎన్నికలు అయిపోతే వ్యాక్సినేషన్ పై దృష్టి పెడతారు ఏంది తొమ్మిది లక్షలు దాటి కరోనా కేసులు దేశంలోనే నాలుగో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని హెడ్లైన్లు ఉంటే మరి దానికి కూడా ఎల్లో మీడియా అంటారు నిజం రాస్తున్నారు కొన్ని చోట్ల అది గుర్తు పెట్టుకోండి అన్ని ఎల్లో మీడియా ఆ పేపర్ వాళ్ళు ఈ టీవీ వాళ్ళు మా మీద కక్షగట్టి రాస్తున్నారు అంటే కొన్ని నిజాలు గమనించండి లేకపోతే బొక్క బోర్లో పడతారు గుర్తుపెట్టుకోండి ఎన్నికలు పూర్తి రికార్డు స్థాయిలో ఉపాధి పనులు అంటే వ్యాక్సిన్తోనే కరోనాకు పరిష్కారం మంచిది అదే కదా కావాల్సింది ఇంకా దరిద్రం ఏందంటే ఆంధ్రప్రదేశ్లో తల వెంట్రుకల స్మగ్లింగ్ అంట మయన్మార్ మీదుగా చైనాకు నూట ఇరవై సంచులు విలువ ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్లంట మిజోరం సరిహద్దులో పట్టివేత వాటితో మాకు సంబంధం లేదు ఈ టెండర్ల ద్వారా విక్రయిస్తామంటే స్మగ్లింగ్ సంస్థల సమాచారం ఇస్తే బ్లాక్ లిస్టులో పెడతాం తిరుమల తిరుపతి దేవస్థానం సోషల్ మీడియాలో దుమారం దుష్ప్రచారం చేస్తే చర్యలు అదనపు ఇవ్వు జవాన్లు స్వాధీనం చేసుకున్న తల వెంట్రుకల బస్తాలంట జుట్టు కూడా వదలరా స్మగ్లింగ్లో వైసీపీ గ్యాంగుల పాత్ర సంబంధం లేదంటూ సిగ్గు టీడీపీ వీళ్ళు రెడీగా ఉంటారు భారత్ మయన్మార్ సరిహద్దులో తలనీలాల స్మగ్లింగ్ కలకలం సృష్టించింది మిజోరం సరిహద్దుల గుండా నూట ఇరవై బ్యాగుల్లో తల వెంట్రుకలను మయన్మార్ మీదుగా చైనాకు స్మగ్లింగ్ చేస్తుండగా భారత సైన్యానికి అసోం రైఫిల్స్ పట్టుకుందంట ఈ ఎంట్రుకలను తిరుపతి నుంచే రవాణా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది ఏదైతేనే మొత్తానికి శ్రీనివాసుని ఆ పెద్ద ఆయన్ని కూడా రోడ్డుకి ఈడుస్తున్నారు ఆయన కలిగ దయ్యం అంటే ఇంకా ఆయనకే వదిలేదు ఆయనే చూసుకుంటాడు ఏం చేస్తా అని చెప్పండి వీళ్ళు ఏది వదిలేదట్లేదు అన్నింటినీ స్మగ్లింగ్ చేసి పార్ని ఉన్నారు ఇక మువ్వెన్నెలు విరిసి విరిసిన వేళ శతవసంతాల వసంతాల హేర విజయవాడలోని బాపు మ్యూజియం వద్ద పెంగళ వెంకయ్య విగ్రహం మూడు రంగులదుకుని కోట్లాది హృదయాలను ఏకతాటిపైకి తెచ్చిన మన జాతీయ పతాకం ఈ రోజు నాటికి వంద వసంతాలు పూర్తి చేసుకుందంటయా గుర్తుపెట్టుకోండి స్వాతంత్ర ఉద్యమంలో సమరయోధుల భుజాలపై నిలిచి భారతీయుల ప్రతాపానికి దేశభక్తికి ప్రతీకగా వెలుగుందిన మన జాతీయ పతాకానికి రూపకల్పన చేసింది తెలుగు వెలుగు పింగళ వెంకయ్య మరొకసారి ఆ మహానుభావుని మనం స్మరించుకుందాం వివిధ దేశాల జెండాలు పరిశీలించడంతో పాటు మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు మొత్తం ఇది ఈ రోజుకి ఈ ఈ వసంతాలు అంటే వంద వసంతాలు పూర్తి చేసుకుందంట మన జాతీయ పతాకం మరొకసారి గుర్తు చేసుకుని పిల్లకాయలకు కూడా చెప్పండి ఈ చెప్పరు మీరు ఆ థియేటర్లో ఏ సినిమా ఆడుతుంది ఆ ఇంగ్లీష్ వర్డ్ సినిమా ఏదో ట్రాన్స్పోర్టర్లు గీన్స్ గ్రీన్స్ అవి చూడండి అని చెప్తారు కానీ మన దేశానికి సంబంధించిన విషయాలు పిల్లలకైనా చెప్దామా మన అలవాట్లు నేర్పిద్దామా మన కట్టుబాట్లు సంస్కృతి సంప్రదాయాలు అనేసి ఏ తల్లిదండ్రులకి ఈ మధ్య కనపట్లే ఎంతసేపు కంప్యూటరు మా అబ్బాయి అమెరికాలో అమెరికాలోనాడు నా కూతురు ఆస్ట్రేలియాలో ఉంది మేము కరోనాతో ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో అల్లాడుతున్నాం ఇది మాత్రం బాగా చెప్పుకుంటారు కానీ మన సంస్కృతి సంప్రదాయాలు మన విలువలు మన దేశానికి సమయం చెప్తే ఎంత బాగుంటుంది చెప్పండి ఇప్పుడే వాళ్ళు మన ఇటు తయారు చేసి వాళ్ళే మనల్ని వదిలి వెళ్ళిపోతారు మళ్ళీ మనమే అంటాం మమ్మల్ని అక్కడ వదిలేశారు ఇక్కడ వదిలేసారు మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు అంటారు కొంచెం అది మానుకుంటే బాగుంటుంది ఇంకా పాలు కావాలి ఎండ ఎండల తీవ్రతకు పడిపోయిన ఉత్పత్తి మహారాష్ట్ర కర్ణాటకల నుంచి పెద్ద ఎత్తున సేకరణ పాల పొడిని పాలుగా మార్చి అమ్ముతున్న డైరీలు దేవుడా ఉత్పత్తి అమ్మకాలపై నియంత్రణ లేకనే అవస్థలు గుర్తుపెట్టుకోండి పాలు దొరక్క ఎండల తీవ్రతకు పడిపోయిన ఉత్పత్తి పాలు దొరక్క పాల పొడినే పాలుగా మార్చి అమ్ముతున్నారంట డైరీ వాళ్ళు కొంచెం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా కొనేటప్పుడు కూడా కొంచెం చూసుకోండి ఇంకా రాష్ట్రపతికి బైపాస్ శస్త్రచికిత్స విజయవంతం రామ్నాథ్ కోవింద్కి సార్కి మంచిది జరిగింది హఫీజ్పేట భూములు ప్రైవేటువే మన అమ్మ పెద్ద గొడవ అయింది అఖిల ప్రియాళ తమ్ముడిని చెల్లిని ఓ అమ్మ వాళ్ళ ఆ అమ్మాయి మొగుడ్ని అందరినీ రోడ్డుకి ఇచ్చేసి గబ్బు గబ్బు చేశారు కదా ఈ చివరికి హఫీజ్పేట భూములు ప్రైవేటువే ప్రభుత్వానికి వక్ బోర్డుకు చెందవు రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం విక్రయానికి అనుమతించాలని హైకోర్టు తీర్పిచ్చింది మరి దీని మీద ఏం జరుగుతుందో ముందు ముందు మనం చూద్దాం ముప్పు ఉన్నవారందరికీ టీకా కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదన త్వరగా ఉండయా లేకపోతే భయపడేదొట్టున్నాయి ఇక సాగరం ముగిసిన నామినేషన్ల ఘట్టం తెరాస తొలిదేశ ప్రచారం పూర్తి మండలాలను చుట్టేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ప్రచారానికి సిద్ధమవుతున్న బీజేపీ ముఖ్య నేతలు డెబ్బై ఎనిమిది మంది నామినేషన్ వేసారంట సరే ఇంకా సాగర మదనం అనుకోండి లేకపోతే సాగరంలో ఈ గాలు ఎట్ట వీస్తాయో అలలు ఎట్ట వీస్తాయో చూద్దాం ఎవరి వైపు మలుతాయో ఎవరు గెలుస్తారో చూద్దాం నేను చెప్పిల్లా రాష్ట్రం అయితే తెలంగాణ రాష్ట్రం కొద్ది రోజుల నుంచి ప్రజల బాగోగుల కన్నా అందరి ఎన్నికల మీద ఎవరు ఇజ్జత్కే సవాలు నటు తయారైపోయారు రాజకీయాల మీద పడ్డారు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మంచి చెడులు పట్టించుకునేవాళ్ళు లేరు పిలకాయలకు ఉద్యోగాలు లేవు అదే అంటే మధ్యలో వస్తారు ఎన్నికలు అప్పుడు వచ్చేసి యాభై వేలు ఉద్యోగాలు ఇస్తామని అని చెప్పాడు మరి ఎప్పుడు ఇస్తారంటే సాగర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారంట నేను నిన్న కూడా చెప్పా ముందు దీని మీద దృష్టి పెట్టండి పిలకాయలు ఉసురు బోసుకోమాకండి వాళ్ళకు ఉద్యోగాలు గిజోలు చూసుకోండి కొత్తగా నాలుగు వందల అరవై మూడు కేసులు అంట యాదాద్రిపై కరోనా పడగా మూడవ తేదీ వరకు ఆర్జిత సేవలు రద్దు యాదాద్రి నరసింహ ఆలయ సిబ్బందిలో ఎనభై ఎనిమిది మంది వైరస్ బారిన పడ్డారు ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు అవి ముగిశాక ఆలయ ఉద్యోగులు కరోనా బారిన బట్ట మొదలైంది పదకొండు రోజుల్లో సుమారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది వరకు భక్తులు వచ్చారంట ఆలయంలో రెండు వందల నలభై ఏడు మంది ఉద్యోగులుంటే వారిలో ఎనభై ఎనిమిది మందికి వైరస్ సోకిందంట అబ్బా పదకొండు మంది అర్చకులు ఐదుగురు వేద పండితులు కళ్యాణ కట్లో పనిచేసే మరి ఐదుగురు కోవిడ్ బాధితులు అయ్యారంట కేసులు కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి యాదాద్రి కాదు ఇప్పుడు తిరుపతి కొండ మీద కూడా టికెట్ ఉంటేనే పైకి పంపిస్తారు నిన్న నేను చెప్పా అక్కడ కూడా కఠిన నిబంధనలు చేస్తున్నారు అటు షిరిడీలో కూడా ఉదయం ఏడు గంటలకి నుంచి సాయంత్రం ఏడు పదిహేను వరకు ఎంతకు టైం పెట్టారు కనుక్కోండి మీరు గుడికి వెళ్ళేవాళ్ళు కూడా ఎందుకంటే మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ పెట్టారు కాబట్టి షిర్డీకి వెళ్ళాలనుకున్న కొంచెం జాగ్రత్తలు పాటించండి అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారంట తిరుపతి యాదాద్రి ఇటు షిరిడి ఈ మూడు చోట్ల కనుక్కొని వెళ్ళేవాళ్ళు ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళు ముందు కనుక్కొని వెళ్ళండి తర్వాత ఇబ్బందులు బడమాకండి అట తిరుపతిలో కూడా చెప్పారు ఇన్ని టోకన్లు వేస్తాం ఆ టోకన్లు మించి ఎవరిని పైకి పంపించేది లేదంటున్నారు మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పొందామంటే పది అమ్ముదామంటే రూపాయి ఇది కరెక్టే కదా నేల తల్లిని నమ్ముకుని రెక్కల కష్టంతో పండించిన పంట లక్షల్లో పెట్టుబడి పెడితే ధర పతనమై కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఈ పరిస్థితుల్లో రైతుకు దిక్కేవరు దేవుడే నాయన మరో గత్యంతరం లేక పంటను అలాగే వదిలేయాల్సిందా నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం తెమ్మన చెందిన రైతు సీను ఐదు ఎకరాల్లో గత డిసెంబర్లో పుచ్చకాయ సాగు చేశారంట పెట్టుబడులన్నీ కలిపి నాలుగు లక్షల వరకు ఖర్చు అయిందంట పంట చేతికి వచ్చేసరికి ధర పడిపోయింది మార్కెట్లో కిలో పది రూపాయలకు విక్రయిస్తుండగా రైతు వద్ద కొనుగోలు కోసం వచ్చిన వ్యాపారులు దళాలు మాత్రం ఒకటి రూపాయి యాభై పైసలు గడుగుతున్నారంటే ఈ అదో ఏమన్నా చెప్పండి పుచ్చకాయలే కాదు ప్రతి మామిడికాయలనే ఏదైనా మనం చూస్తున్నాం రైతు దగ్గర రూపాయి కొంటున్నారు మార్కెట్లోకి వచ్చేసరికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి అమ్ముతున్నారు ఇంకెప్పుడు చెప్పు ఈ దళారుల వ్యవస్థ రైతు డైరెక్ట్గా అమ్మదాము అంటే వాళ్ళకి ఆశ లేకపోయా ఇంకా నాలుగు లక్షలు ఖర్చు పెట్టి ఆయన ఎంత కష్టపడి ఉంటాడు చెప్పండి ఇంక రైతు ఇంక ఇంకొకసారి పంట పండించాలని ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి అందుకే సగం మంది రైతులు వదిలేశారు కాడి పక్కన పడేసారు మనకెందుకు లేరు ఎవరు చేస్తే ఎట్లా అని ఉన్నారు ఎవరు ఇంక ఇంకా మనసు చంపుకోలేక కొంతమంది ఇంకా అదే వరి పండించడం లేకపోతే జొన్నలు గోధుమలు ఇట్లా ఇదిగో పుచ్చకాయలు ఇంకా పండ్లు పండిస్తున్నారు కానీ నిజంగా రైతుకు విలువ లేదబ్బా రాను రాని ఇంకా కష్టమే నేను చెప్తున్నాను కదా మన ఏదంటారు అంటారు చూడు గోటితో పోయేదాన్ని గొడ్డలతో ఎందుకని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోటల్లా ఇంకా లాస్ట్కి రైతులు కూడా ఇంట్లో కూర్చుంటారు అప్పుడు తినటానికి తిండి ఉండదు పాడు ఉండదు అందరూ అడక్క తినాల్సిందే మట్టి తిని బతకాల్సిందే గుర్తు పెట్టుకోండి ఇప్పటికీ చెప్తా ఉన్న బయట చెప్తా మాల్స్లోకి వెళ్తారు మాల్స్లోకి వెళ్ళేసి వాళ్ళ దగ్గర టమోటాలు లేకపోతే కూరగాయలు లేకపోతే ఇంకోటి వాడు యాభై రూపాయలు వంద రూపాయలు బోర్డు పెట్టుంటాడు ఇంకేం మాట్లాడు టక్కును వేసుకుని బ్యాగులు వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు అరణెక్కర్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు ఆ మాల్సులో నాకేం అర్థంగా ఆడ వంద రెండు వందలు పెడతారు కానీ నిజంగా పల్లెటూరు నుంచి కూరగాయలు తీసుకొచ్చి రోడ్డు పక్కన ఒక అవ్వ తాత ఉంటే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం వెళ్ళినా కూడా ఆయన ఇరవై రూపాయలు అంటే పది రూపాయలకు ఇస్తావా ఏడు రూపాయలు యాభై పైసలకిస్తావా సిగ్గుండవాళ్ళే కొంచెం అన్న అక్కడ మాత్రం వందలైన గొంట స్టైల్గా వెళ్ళేసి ఇక్కడ కరెక్ట్గా వాళ్ళు నిజాయితీగా అమ్ముతుంటే వాళ్ళ దగ్గర ఏ ఇరవై రూపాయలు ఇస్తే నీ సొమ్మేమన్నా బోతా చెప్పు అలాంటి వాళ్ళకి మనం సహాయం చేస్తే రేపు గౌరవం ఉంటుంది కదా వాళ్ళు ఇంకా పంటలు పండిస్తారు మనకు మంచిది కదా ఎక్కడో పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళో లేకపోతే ఇంకేదో అంటారు ఫ్రూట్ మార్కెట్ గిమకి పిచ్చి పిచ్చ కొనే బదులు డబ్బులు పెట్టి ఇలాంటి వాళ్ళని రోడ్డు పక్కన ఉన్న వాళ్ళ దగ్గర ఉండే మంచిది మీరు అనుకుంటారే ఇంకా అక్కడ పోతే కెమికల్స్ గిమికల్స్ బట్టి ఆ ఫ్రిడ్జుల్లో బిట్టి అమ్మతారు నాలుగైదు రోజులు కానీ వీళ్ళ దగ్గర ఉన్న సాయంత్రానికి అయిపోతుంది ఎవరో ఒకరు కొంటారు వాళ్ళని బాధ పెట్టమాకండి అయితే సహాయం చేయండి కరేపాకైతేనే పచ్చిమిరకాయలు అయితే ఏదైనా సరే వాళ్ళు తెచ్చేది ఫ్రెష్గా ఉంటాయి ఊరి నుంచి ఉదయం పాప వాళ్ళు అంత కష్టపడుస్తుంటే వస్తుంటే మనం వాళ్ళని గౌరవించాలి వాళ్ళ దగ్గర కొంటో నేర్చుకోండి అంతే తప్ప వాళ్ళని బా బాధ పెట్టి ఐదు రూపాయలకి ఇస్తావా రెండు రూపాయలకి ఇస్తావా మీ ఇంట్లో ఇస్తారా చెప్పండి మీరు మీరు పండించిది ఏమైనా ఇస్తారా చెప్పండి ఊరికనే ఏమైనా పక్కింటి వాళ్ళు ఏమైనా అడిగితే కూడా మనం మా ఇంట్లో తీసుకున్న కప్పు చక్కెర వదినా రేపు ఇస్తావా లేదా లేదా కాఫీ పొడి తీసుకున్న వదినా మళ్ళీ సిగ్గు లేకుండా తీసుకుంటారే మరి వాళ్ళ దగ్గర మాత్రం ఎందుకు చేస్తారు చెప్పండి మనదైతే మన సొమ్ము ఊళ్ళో వాళ్ళది ఒకసారి ఆలోచించండి ఎందుకు చెప్తున్నానండి వీరమల్లు సూపర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ సార్ నేను అంతా అదే చెప్పుకున్నా పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్టి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరణ జరుపుకుంటుందంట బాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ నేతృత్వంలో పవన్పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారంట అదే ఈ సినిమాలన్నీ అయిపోతే అన్నప్ప పవన్ కళ్యాణ్ అనేదో పాదయాత్ర ఏదో అంటున్నారు పార్టీ వర్గాలు మరి అది ఎంతవరకు నిజమే కానీ మొత్తం సినిమాలని కంప్లీట్ చేసేసి డబ్బులు లేక నేను సినిమాలు చేస్తున్నా అన్నాడు పార్టీ ఫండ్లు వాటి కోసం మొత్తానికి ఈ సినిమాలను త్వర త్వరగా కంప్లీట్ చేసేసి ఆయన పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్ళాలి పూర్తిగా రాజకీయాల్లోనే ఉండాలి ప్రజలకు దగ్గర కావాలని చూస్తున్నాడంట అది చూద్దాం మొత్తంలో ఆదిత్యమేనని ఏదో ప్రస్తుతం ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇదే ఈ వీరమల్లు పోరాట ఘట్టాల్లో భాగంగా గుర్రంపై స్వారీ చేస్తుండగా ఆదిత్య మేనన్ నటుడు ఆదిత్య మేనన్ కింద పడ్డారంటే ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు మంచిది నాయన ఇళ్ళు ఉద్యోగాల పేరుతో టోకరా ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో మోసాలు ఇది ఒకటి నేర్చుకున్నారు నాకు ఆ మంత్రి తెలుసు నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెచ్చేసి పేదవాళ్లతో జీవితాలు తాడుకుంటూ ఒక చెత్త చెత్తపోయాచ్చు ఏం చేస్తా అని చెప్పి వాళ్ళు బతకాలి కదా అందుకని చెప్పేసి అందరూ ఈ అడ్డంగా సంపాదించడం నేర్చుకున్నారబ్బా ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం పై హ్యాకర్ల పనిచేయ అంటే పది కోట్ల మంది యూజర్ల డేటా లేక్ సరిపోయింది పో నిండా ముంచారు పరిహారం ఇవ్వకుండానే ఇంట్లో ఇంట్లోంచి వెళ్లగొట్టారు సిద్ధా సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్ రిజర్వాయర్ ఇది అరీచని ఏరియా అనే అట జరగదే భూములు సేకరించారంటే ఎందుకు మూడు పాయింట్ మూడు మూడు టీఎంసీల సామర్థ్యంతో చెప్పిన ఈ రిజర్వాయర్ కోసం తిమ్మాపూర్ రిజర్వాయర్ కోసం బెజ్జంకి మండలం తోటపల్లి దాచారం లద్దబండ గ్రామాల్లో భూములు సేకరించారు ముంపు గ్రామంగా ప్రకటించిన లద్దబండవాసులకు నష్టపరిహారం కింద నగదు సాయంతో పాటు అనువుగా మరోచో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మించేస్తా అని హామీ ఇచ్చారు అయితే గ్రామంలోని ఇరవై మూడేళ్లలో ఆరు కుటుంబాలకు మాత్రమే అది నామమాత్రంగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు ఆ రెంట్ ఇంకా ఎవరు పదిహేడు కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఇది చూడండి కొద్ది రోజుల క్రితం దాచారం పాఠశాలలో తలదాచుకుని ఓ నిర్వాసితుడు ఇంకేం చేస్తారు చెప్పండి మీరు ప్రాజెక్టులు కట్టడానికి పేదల దగ్గర స్థలాలు తీసుకుని వాళ్ళకి ఏదో మంచి చేస్తా అని చెప్పేసి వాళ్ళు ముంచుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి డిండి ఎత్తిపోతలతో చెర్లగూడెం పనులు అడ్డుకుంటున్న బాధితులు పరిహారం ఇవ్వకుండానే ఇంట్లో నుంచి ఎడగొట్టేశారు ఎనిమిదిన్నర లక్షలు ఇస్తామని రెండున్నర లక్షలు ఇచ్చారంట ఇది ఇంక ప్రజల కోపం రాకుండా ఎట్టుంటుంది చెప్పండి ఒకసారి సార్ ఒక్కసారి వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టము కొంచెం నలభై ఒక్క శాతం టీకా వేసుకోలేదు వైద్య సిబ్బంది మొత్తం మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది తొలి డోసు తీసుకుంది రెండున్నర లక్షలే అంట తెలంగాణలో ముప్పు ముంగిట్లో ఆందోళనకర స్థితి నుంచి ప్రమాదకర స్థాయికి పది జిల్లాల్లో భారీగా యాక్టివ్ కేసుల సంఖ్య నాగపూర్లో ఒక్కరోజు యాభై ఐదు మంది మృతి అంట అన్నిట్లో ఇదే చేస్తున్నారు ఏం చేస్తారు చెప్పి వాళ్ళు జనాలను ఇది చేయటానికి జాగ్రత్త జాగ్రత్త అంటుంటే ఎవ్వరు పట్టించుకోవట్ నిన్న కూడా పోలీసులు బాగా తిరిగారు తిరిగి వెయ్యి రూపాయలు కేసులు కేసు మాస్క్ లేకపోతే కేసు పెడుతున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక నలువైపులా కరోనా కూకటిపల్లిలో వైరస్ వీర విహారం అంట రోజు రోజుకు పెరుగుతున్న కేసులు పరీక్షల కోసం కీలు గత సంవత్సరం కన్నా ఎక్కువగా చూస్తూ చూస్తుండగానే నగరం నలుమూలల కరోనా వ్యాపిస్తోంది హైదరాబాద్లో వాళ్ళు భయపడుతూనే ఉన్నారు డోంట్ కేర్ అనుకునే వాళ్ళు అలాగే వ్యవహరిస్తున్నారు చెత్తల వాళ్ళ గురించి మనం చెప్పుకునేది విజృంభించడానికి శాస్త్రపరమైన కారణాలు ఎలా ఉన్నా జనంలో నిర్లక్ష్యమే ప్రధాన హేతువుగా కనిపిస్తుంది ఇది రోజు నేను చెప్పేది నిర్లక్ష్యమే మన నిర్లక్ష్యమే ఈ కేసులు పెరగటానికి కారణం కోవిడ్ నేపథ్యంలో నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు మళ్ళీ చర్యలు తీసుకోవడం ప్రారంభించారు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది నిపుణులు కూడా అంటున్నారంట మొత్తం మీద ఇదిగో కరోనా కూగట్పల్లిలో వైరస్ విహారం పది రోజుల్లో ఆరు వందల నలభై ఒకటి అంట ఒక్కరోజే నూట ఇరవై కేసులు అంట కూగట్పల్లి ఏరియాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఏ ఏరియాలు ఎక్కువగా ఉన్నాయి సనత్నగర్ గోల్కొండ రాజేంద్రనగర్ ఉప్పల్ ముషీరాబాద్ ఎల్బీ నగర్ బోలక్పూర్ ఏఎస్ రావు నగరు కేసులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయంట జాగ్రత్తగా ఉండి ఇక సిటీలలో ధూళి కణాలు ఎక్కువ డైసనాధ్యంలో వెళ్ళడి ధూళేంది నీళ్లు కూడా కలుషితం అంటే హైదరాబాద్లో ఈ చెరువుల్లో వచ్చే నీళ్లు కూడా చాలా చోట్ల కలుషితం అయిపోయినాయంట అది తాగితే లేనిపోయిన రోగాలు వస్తున్నాయంట అది గుర్తు పెట్టుకొని కాచి వడబోసుకొని తాగుతారు లేకపోతే ఏం చేస్తారు కొంచెం జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే డాక్టర్లే చెప్తున్నారు అప్పట్లాగే లేదు ప్రతి చెరువులో అంట ఈ దరిద్రాలంతా వదులుతున్నారు మనం తెలియక ఆ నీళ్లు తాగుతున్నాం ఆ నీళ్లు తాగిన వాళ్ళంతా మళ్ళీ లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారంట కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక్కసారి అనారోగ్యం పాలైతే ఎవడు కూడా మనకి దిక్కు లేదు అది గుర్తుపెట్టుకోండి మనుషుల్లోనూ విషం తయారీ వ్యవస్థ అంట దేవుడా ఇంకా సూయజనకుల తొలగింపులో జాబిలి పాత్ర చంద్రుడు సాయం చేశాడంట మంచిదే ఎటగోటే బయటకు వచ్చింది సాగు ప్రైవేట్లో టీకా తెలంగాణలో టాప్ అంట మంచిదే కదా టీకా వేయించుకోవడంలో తెలంగాణ టాపు యువతలు జాగ్రత్త రాహుల్కు పెళ్లి కాలేదు కేరళ మాజీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు అంటే ఏందో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మాజీ ఎంపీ జాయిన్ జార్జ్ చేసిన వ్యాఖ్యలు కేరళలో దుమారం రేపాయి రాహుల్ మహిళా కళాశాలకు వెళ్తున్నారు యువతలు జాగ్రత్త ఆయన ముందెప్పుడు వంగి దండాలు పెట్టదు ఈ పనికి మాన వాళ్ళు ఏమన్నా చెప్పండి ఇంతకన్నా దరిద్రమైన కామెంట్లు ఏమి దొరకలేదా మీక ఇయ్య చేసేది పిలకాయలు వంగి దండాలు పెట్టద్దు రాహుల్కి పెళ్లి కాలేదు ఇయ మీ రాజకీయాల్లో మీరు చేసుకునేది చెప్పండి గలీజ్ బూతులు వస్తాను ఎందుకని గలీజ్ వాళ్ళ గురించి మాట్లాడుకునేదే ఏదైనా మంచి మాట్లాడుకోవాలి కానీ ఎంత సేపు దరిద్ర మాటలు పిల్లకాయలు కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ చేస్తారబ్బా ఇంకా సాక్షి పేపర్ చూద్దాం సాక్షిలో కూడా ఇది గెలిస్తే అది బోనస్ అంట నాగార్జున సాగర్లో గెలిస్తే తెలంగాణ పీసీసీ పగ్గాలు జానారెడ్డికి అంట ఇది అందరికీ తెలిసిందే కదా అందరూ ఎప్పుడెప్పుడు మారుస్తారా అని చూస్తున్నారు ఆయన గెలిస్తేనే మంచిది అప్పుడు కన్నా తెలంగాణలో కాంగ్రెస్ బాగుపడుతుంది అంటున్నారు అట ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అట్లాగే ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో అది ఏమంటారు తిరుపతి తిరుపతి ఉప వచ్చేసరికి అందరూ అక్కడే చేరారు అబ్బా ఎట్లయినా సరే ఆ సీటు కొట్టాలని జగనన్న చూస్తున్నాడు ఇక బీజేపీ జనసేన టీడీపీ పనబాక లక్ష్మమ్మ ఒకరిగా అందరూ చూస్తున్నారు బాగా నవ్వుకునేది ఏంటంటే ఇక్కడ అర్థం ఉంది ఏంటంటే భాస్కర్ రావు కొడుకు నాదేండ్ల మనోహరు నందమూరి నారామారావు గారు కూతురు పురం దేశరు ఇద్దరు కలిసి ఇప్పుడు ఒకే చోట ఉండి ఒకరి కోసం చేస్తున్నారు అదే ప్రచారం చేస్తారు చూసారా కాలం ఎట్టుంటుంది చెప్పండి అదే రామారావుకి నాదేళ్ళ భాస్కర్ రావు వాళ్ళ ఫ్యామిలీ అంటే పడదు అట్లాంటి వాళ్ళు ఈరోజు రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు ఇప్పుడు చూడ ఇద్దరు కలిసి విచిత్రం ఏంటంటే తిరుపతిలో రేపు ఆ సీన్ ఎట్లా చూడాలో ఏమో అనేసి ఫ్యాన్స్ కూడా బాధపడతా ఉన్నారు ఒకరినొకరు తిట్టుకుంటారు అంతా బాగుంటారు కానీ ఎన్నికలు వచ్చేసరికి అంతా అయిపోయింది మరి బీజేపీ అభ్యర్థి వైపు పవన్ కళ్యాణ్ సార్ కూడా రంగంలోకి దిగుతున్నాడంట మరి ఆయన ఇప్పుడు దిగుతాడో ఏందో మొత్తానికి ఈ తిరుపతి ఉప ఎన్నిక మాత్రం ఈసారి ఈ ఈ మున్సిపాలిటీ ఎన్నికలు పా ఈ అంటారు సర్పంచ్ ఎన్నికలన్నీ ఒక ఎత్తు అయితే ఒక తిరుపతి ఉప ఎన్నిక మాత్రం ఎత్తు అబ్బా దీంట్లో ఎవరు గెలుస్తారో వాడు మగోడ అన్నట్టుగా తయారైపోయింది దానికి తగ్గట్టుగానే అందరు గట్టిగా తిరుగుతా ఉన్నారు మనం కూడా కోరుకుందాం మంచి జరగాలని కోరుకుందాం ఎందుకంటే కొండ మీద ఈ రాజకీయాలు ఉండకూడదు కాబట్టి తిరుపతిలో పిచ్చి పిచ్చి ఇవన్నీ ఉండకూడదు కాబట్టి దేవుడి దగ్గర రాజకీయాలు చేసినా కూడా ఎందుకంటే అప్పుడు ఆయన పేరు ఏంటే నరేంద్ర మోదీ సార్ అక్కడి నుంచే చెప్పాడు ఏమని ప్రత్యేక హోదా ఇస్తాను ఢిల్లీని తలదన్నే విధంగా రాజధాని కడతాను ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి అక్కడ శ్రీనివాసుడి పాదపథంలో సాక్షిగా ఆయన హామీ ఇచ్చాడు ఇప్పుడు ఏమైంది చెప్పు అంతా డ్యామేజ్ చేసిపోయినారు ఎవరు పాటుకోళ్ళు వెళ్ళిపోయినారు అందుకే ఒక్కసారి తిరుపతి ప్రజలు కూడా ఆలోచించండి ఎవరు మనకు నిజమైన నాయకుడు తిరుపతికి అభివృద్ధి చేస్తాడని ఆలోచించి వాళ్ళకేయండి మరోసారి మోసపోవద్దని చెప్తూ ఇంకా చివరిగా ఒక మంచి మాట చెప్పాలి కరోనా మళ్ళీ విజృంభిస్తోంది మొదటిసారి మన చేతిలో ఆయుధం లేదు ఇప్పుడున్న చాలామంది అవివేకంతో ఉపయోగించుకోవట్లేదు భ్రమలో బ్రతకండి కొంచెం ఆలోచించండి ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకుంటుంటే జ్వరం వస్తుంది అక్కడ వారు పోయారు ఇక్కడ వీరు పోయారని ఎవరో చెప్పిన సొల్లు కబుర్లు వింటారే తప్ప మీరు ఆలోచించలేరా ఇప్పటికే ఐదు కోట్లకు పైగా మన దేశంలో వ్యాక్సిన్ వేయించుకున్నారు వ్యాక్సిన్ వల్ల ప్రమాదం ఉంటే ఇప్పటికి అల్లకల్లలు ఉండేది కదా కానీ ఇది మనం ఎందుకు ఆలోచించాం మన పక్కింటారు ఎదురింటారు కనీసపు అక్షరగ్రహణం లేని వారు చెప్పింది మాత్రం వేద వ్యాఖ్యలు మన మనసులో నింపుకుంటాం మనకి ఎవరు చెప్తున్నారో ఆలోచించాలి కనీసపు అవగాహన లేని వారిని మనం మార్చాలి డెబ్బై దేశాలకు భారతదేశం ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తుంటే ప్రపంచ దేశాలు భారతదేశాన్ని సగోరంగా గౌరవిస్తుంటే మనం మాత్రం మన వ్యాక్సిన్ వేసుకోవడానికి ఆలోచిస్తున్నాం ఎవరి కుటుంబం వారు కాపాడుకోవాలండి నీతో అవసరం ఉంటే తప్ప నీకోసం ఎవరు రారు ఇది కలియుగ ధర్మం ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆలోచించకుండా మిమ్మల్ని నీ కుటుంబాన్ని కరోనా నుండి మీరే రక్షించుకోండి అవసరాన్ని బట్టి వ్యాపారం చేసి ఈ రోజుల్లో ప్రాణాలతో చెలగాటమాడి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వ్యాక్సిన్తో మన దేశం వ్యాపారం చేయలేదండి డెబ్బై దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించి భారతదేశ హిందూ ధర్మాన్ని చాటింది ఇంకా చాలా దేశాలు మన వ్యాక్సిన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాయి మనం మాత్రం మన గడప ముందుకు వచ్చిన మన వ్యాక్సిన్ అవమానించి అనుమానిస్తున్నాం అపోహలు మానండి అవగాహన కల్పించండి అందరు కలిస్తేనే సమాజం అని మరొకటి మళ్ళీ కరోనా విజృంభించకుండా ఎవరి కర్తవ్యం వారిని నిర్వర్తించండి కరోనా కన్నా అతి భయంకరమైంది చాలామంది ఉపాధిని కోల్పోతున్నారండి వారిని చూసి నవ్వకుండా చేతినివ్వండి అవసరానికి ఉపయోగపడిన ధనం మనిషి ఏదైనా సరే వ్యర్థమేనండి సర్వేజన భవంతు రేపు రచ్చబండలో మళ్ళా గలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీ నైన్ టీవీ తెలుగు